హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్స్ చెప్పండి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను చేస్తున్నాను పోపు బియ్యం అంటే ఏంటంటే ఆలు కిచిడి లాగా ఇది కిచిడి చేస్తున్నాను దాంట్లోకి టమాటా రసం చేస్తున్నాను ఇదే మా డిన్నర్ ఈరోజు సో డిన్నర్లో నేను ఏం చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను మీరు డిన్నర్లో ఏం చేశారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఇక్కడ కిచిడి చేయడం కోసం ముందుగా అయితే నేను చాలా ఈజీ అండి నాకు తెలిసి మీ అందరికీ వచ్చే ఉంటుంది ఇది దీన్ని మనం సింపుల్గా ఆలు బిర్యానీ కూడా అనుకోవచ్చు కిచడి అని కూడా అనుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్లో ఆయిల్ పోసాను తర్వాత దీంట్లో నేను వేస్తున్నాను ఆ ఆవాలు జీలకర్ర దీంట్లో ఎక్కువ మసాలాలు నేను యూజ్ చేయట్లేదు మైల్డ్గా చేస్తున్నాను తర్వాత బగారాకు మరియు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టే పచ్చి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువనే పడుతుంది దీన్ని సింపుల్గా మనం వెజ్ బిర్యానీ అనొచ్చు ఆలు బిర్యానీ వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మంచిగా వేగాక దీంట్లో మధ్యలో కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను పసుపు మిక్స్ చేస్తున్నాను సారీ మిర్చి మరియు ఆనియన్ ఇంటక్క బాగా మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత దీంట్లో నేను వేసాను ఆలు ఒక టూ మీడియం సైజ్ ఆలు నేను కట్ చేసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసి ఇక్కడ తేజు నా దగ్గరే ఉన్నాడు తేజుని ఎత్తుకొని చేస్తున్నాను అందుకే ఒక్క చేతోట చేస్తున్నాను నేను ఇప్పుడు నేను ఇంట్లో వేశాను వెల్లుల్లి బౌల్డ్ అంతా వేశాను తర్వాత ఇంచక మిక్స్ చేసుకోవాలి అంతా కలిపి చాలా ఈజీ అప్పుడప్పుడు ఏ కర్రీ చేసుకోవాలో అర్థం కాకుంటే ఇలా ఇది ఒక్కటిగా ఒక్కటిగా ఇది ఒక్కటే డిష్ మనం సోలోగా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను శనగపప్పు ఏంటంటే ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను అలా నానబెడితే ఏంటంటే తినేటప్పుడు మనకు మెత్తగా ఉంటుంది తొందర ఉడుతుంది అనమాట తర్వాత రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేశాను వీటిని కూడా ఇంచగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇవన్నీ కలిపి ఒక్క టూ మినిట్స్ ఎంచగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను ధనియాల పొడి మీరు కావాలంటే కొంచెం రిచ్గా ఉండాలనుకుంటే మీరు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మరియు ఏంటి గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏం వేయట్లేదు మసాలా తక్కువ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా నీళ్లు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోయాలి కానీ మాది పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్కి నేను రెండున్నర గ్లాసులు నీళ్లు పోస్తున్నాను కొత్త బియ్యం అయితే ఓ గ్లాస్ కి రెండు గ్లాసులు పోస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను బియ్యం వేస్తున్నాను ఏం లేదు ఇక మళ్ళీ ఇదంతా అన్నం అన్నం రెడీ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల్లో రెడీ అవుతుంది ఇంతే ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్ టచ్ ఇది ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఇలాగే ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెడితే అదే అన్నం అయిపోతుంది మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి చూసారా చక్క ఉడుకుతుంది అన్నం ఏంటంటే వాటర్ క్వాంటిటీ కరెక్ట్ వేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు వాటర్ ఎక్కువైపోయి ఇది మరీ ముద్దలాగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది పొడి పొడిగా ఉండాలంటే సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అంతే మన కిచడి రెడీ అయిపోయింది చూడండి అంతే అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట చూసారా ఇలా అవుతుంది ఇంత పొడి పొడిగా అయింది నాకు నా ఈ పాత బియ్యం కాబట్టి చూసారా ఇంత నీళ్లు పోసా కూడా పొడి పొడిగానే అయింది ఓకే కిచడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చేస్తున్నాను టమాటా రసం టమాటా రసం కోసం ఇక్కడ నేను ఒక్క రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాను అవి వాటర్లో వేసేసాను ఇప్పుడు వీటిని మంచిగా ఉడకనివ్వాలి ఏంటంటే టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి దీనిలో నేను రసం పౌడర్ ఏమి వేయట్లేదు జస్ట్ నా వేలో నేను చేస్తున్నాను ఇది చూసాక చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు ఖచ్చితంగా మీరు రసం పౌడర్ వేయలేదు ఏంటి అని మా సైడ్ మేము రసం ఇలాగే చేసుకుంటాము సో ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు చాలా తొందరగా ఉడుకుతుంది అన్నమాట టమాటా అంతా మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ టమాటా ఇంచక్క ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేశాను ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే టమా మనకు నిమ్మకాయ చింతపండుగా స్క్వీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలి చూసారా ఆల్మోస్ట్ టమాటా ఇంచక మెత్తగా అయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకుంటాను అన్నమాట ఇక్కడ టమాటా పుల్లగా లేదు కాబట్టి నేను చింతపండు వేశాను మీకు మీ దగ్గర మన ఊరు టమాటా ఉంటే మీరు చింతపండు స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆ టమాటాలు నార్మల్గానే చాలా పుల్లగా ఉంటాయి ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని దాన్ని అంతా స్క్వీజ్ పిప్ప అంత తీసేసి రసం పక్కకు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం చేసే రసంలో టమాటా గుజ్జుని యూజ్ చేయము ఇక్కడ నేను వెల్లుల్లి మరియు జీలకర్రను దంచుకొని సైడ్కి పెట్టాను ఇప్పుడు మనం పోపు వేసుకుందాము తాలింపు వేసుకుందాము ముందుగా అయితే నేను మాకు నంచుకోవడానికి ఒక మూడు మిరపకాయల్ని వేయి గోలించుకుంటున్నాను ఏమంటారు ఫ్రై చేసుకుంటున్నాను తినేటప్పుడు నంచుకోవడానికి ఇది బేడిగి మిర్చి అండి మహారాష్ట్రలో దొరుకుతుంది నాకు తెలిసి మన సైడ్గా దొరుకుతుంది అసలు కారం ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ పెరుగుమిర్చి లానే ఉంటుంది ఈ మధ్య మాకు ఇది ఫేవరెట్ రెగ్యులర్గా తింటున్నాము తొందరగా గోల్తాయి ఇవి వీటిని గోలించుకుంటే తర్వాత మిగిలిన ఆయిల్లో నేను తాలింపు పెట్టుకుంటాను అనమాట చారుకి మాడకుండా గోలించుకోవాలి మాడితే మళ్ళీ చేదులాగా ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూసారా గోలిపోయాయి వీటిని ఎంత చేస్తున్నాను ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే మనం చారుకి రసంకి తాలింపు పెట్టుకుంటాం తాలింపు కోసం నేను ఫస్ట్ దీంట్లో వేసాను ఆవాలు తర్వాత వేశాను మిరపకాయలు యాక్చువల్లీ వేయాల్సిన జీలకర్ర ఇప్పుడు సైడ్కి కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను మర్చిపోయాను అసలు వేయడం ఇప్పుడు వీటిని చక్క మంచిగా కలుపుకోవాలి మీరు ఏ విధంగా చేస్తారు టమాటా రసం నాకు కామెంట్లో చెప్పండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను ఇది నా ఓల్డ్ వీడియోస్ మీరు చూసినైతే మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ మా రసంలో చింతపండు ఉంది కాబట్టి సాల్ట్ కారం ఎక్కువ పడుతుంది అందుకే నేను మిరపకాయలు ఎక్కువ వేశాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి తర్వాత నేను వేశాను వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర రెండు మిక్స్ చేసి దంచుకున్నాను అదే వేసుకున్నాను చార్లో కానీ రసంలో కానీ వెల్లుల్లి జీలకర్ర రెండు మిక్స్ చేసి దంచింది వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లో వేసాను కొంచెం పసుపు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే చూసారా ఎంచక్క గోలిపోయా గోల్ అయ్యాన్ని ఫ్రై అయ్యాన్ని ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఇంతే మన రసం రెడీ అయిపోయింది ఏంటంటే దీంట్లో కొంచెం కొన్ని మిరియాలు వేసుకుంటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ దీంట్లో నేను వేసాను కొంచెం కొత్తిమీర మీరు కరివేపాకు వేసుకోవచ్చు తాలింపులో ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఐదారు మిరియాలు తీసుకొని వాటిని దంచుకొని దీంట్లో వేసుకుంటాను అనమాట మిరియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ టమాటా చారు కానీ రసం కానీ ఇలాంటివి వేసినప్పుడు మిరియాలు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఏం లేదంటే దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా రెండు మూడు సార్లు పొంగు వచ్చేవరికి ఉడికించుకుంటే మన రసం రెడీ అయిపోతుంది చూసారా రసం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను దీన్ని ఎక్కువసేపు ఉడికాయాల్సిన అవసరం లేదు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసాన్ని డిష్ అవుట్ చేసుకుంటాను ఇంతే మా డిన్నర్ రెడీ అయిపోయింది మీరు డిన్నర్ లో ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు చూసారా వేడి వేడి రసం సూపర్గా ఉంటుంది ఇలా కిచిడి కాంబినేషన్లో రసం చాలా బాగుంటుంది మరియు ఇవి బేడి మిర్చి సేమ్ పెరుగు మిరపకలానే ఉంటాయి ఇవి మీకు ఒకవేళ దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని నెక్స్ట్ కిచిడి ఇక మా శేఖర్ వచ్చేసి వచ్చేసి తినేయడమే ఇంకో విషయం ఏంటంటే తేజు బంగారంకి ఈరోజు నేను డిన్నర్ కి చేశాను స్మాష్ రాళ్ళు చేశాను మరి వాడికి వైట్ రైస్ ఇది కొంచెం కారం ఉంటుంది కాబట్టి తను తినడు సో వాడిది వాడికి స్పెషల్ అన్నమాట ఇంతే ఇదైతే మా డిన్నర్ ఇది మా గారి డిన్నర్ ఇప్పుడు నేను వాడికి తినబెట్టేసి అన్ని పడుకోబెడతాను అన్నమాట శేఖర్ వచ్చాక మేము తింటాము ఈ స్మాష్ ఆలు రెసిపీ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను అనుకుంటాను చూసారా మా తేజు బంగారం ఎలా ఆడుకుంటున్నాడో వాడు ఇల్లంతా మెస్సి ఎక్కడ చూస్తే అక్కడ మా ఇంట్లో సామాన్లే ఉంటాయి ఏది ఎక్కడ పడేస్తాడో వాడికే తెలియాలి చాలా సామాన్లు మాయం కూడా అయిపోతున్నాయి మా ఇంట్లో చూసారా ఎలా చూస్తున్నాడు డ్యాన్స్ కూడా చేస్తున్నాడు మా తేజ్ బంగారం మీ మధ్య కొంచెం కొంచెం ఇంతేనండి తేజ్ బంగారానికి తినబెట్టేసి నేను కొంచెం పని చేసుకున్నాను మరియు శేఖర్ వచ్చే వరకు వెయిట్ చేశాను మీలో చాలా మంది అడుగుతున్నారు తేజం చూపించట్లేదు అని చెప్పేసి అందుకే ఒక క్లిప్ ఇలా యాడ్ చేశాను నేను ఇది మా డిన్నర్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఏంటంటే బిర్యానీలో ఎక్కువ మసాలాలు వేసుకొని తినడం కంటే ఇలా మైల్డ్గా తక్కువ మసాలాలతో తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏంటంటే లైటింగ్ వల్ల చారులో ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంత ఆయిల్ ఏం లేదు మెరుస్తుంది అది అంతే ఇంతేనండి ఈరోజు మా సింపుల్ డిన్నర్ ఇది మీరు కూడా డిన్నర్లో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇదే ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన టిప్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో అలా కొట్టినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు వస్తుంది నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్